హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో ముఖ్య విశిష్ట అతిథి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి భాగస్వామిరాలు, ప్రజెంట్ వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన లీడర్ కూడా అనొచ్చు. సో ఆవిడే లక్ష్మీ పార్వతి గారు. నమస్తే అండి. నమస్తే బాబు. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా. ఓకే, ప్రజెంట్ తెలంగాణలో ఎలక్షన్స్ చాలా ఘనంగా ముగిశాయి. సో కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని గారికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే ఎన్టీ రామారావు గారి రుణం తీర్చుకోవడానికి తనకు టికెట్ ఇచ్చారంటారా, లేదంటే హరికృష్ణ గారి మరణంతో ఆ సింపతితో ఆయన టికెట్ ఇచ్చారంటారా, ఏంటి? అసలు తెలంగాణ ఎలక్షన్స్ గురించి ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో రెండో రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోవాలి. బీహార్ తర్వాత మళ్ళీ అంత బాగా జరిగినటువంటిది ఓటింగ్, అంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మరి ప్రలోభాలు పెట్టారు, పెట్టినా వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళు కూడా బోలెడు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళు ఏది వెయ్యాలనుకున్నారో వాళ్ళు డిసైడ్ అయిపోయి అంత స్పష్టంగా మెజారిటీ ఇచ్చినటువంటి దానికి ముందు తెలంగాణ ప్రజలకు మనము ఒక ఆదర్శంగా తీసుకోవాలి, వాళ్ళని మనం అభినందించాలి మనస్ఫూర్తిగా. ఇక రెండో, చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు, అదేవిధంగా అతని కుట్రలు కుయుక్తులు తెలంగాణ మీద ఏమి ప్రయోగించినా కూడా ఏది సఫలం చెందలేదు, అతను పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అనే దాంట్లో రెండో విషయం. దాంట్లో భాగంగానే సుహాసిని ఎలక్షన్లోకి తీసుకురావటం, కూకట్పల్లిలో ఆమెను పెట్టడం అనేది కూడా నేను ఫస్ట్లోనే ఆమె పేరు ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పుడే చెప్పాను నేను, ఆమెను బలిపశువుని చేస్తున్నారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఈ కుటుంబాన్ని వాడుకునే దాంట్లో ఆమెను కూడా మళ్ళీ ఒక కరివేపాకులాగా వాడుకోదలుచుకున్నాడు. దాని వెనుక వాళ్ళ బ్రదరు జూనియర్ ఎన్టీఆర్ని, అదేవిధంగా కళ్యాణ్ రావును ప్రచారానికి తీసుకురావాలని ఒక దుష్ట సంకల్పం. చెప్పాలంటే అది మంచి సంకల్పం కాదు. తన ఎత్తుగడలో భాగంగా ఈ కుటుంబాన్ని మరొకసారి తన కొడుకుని రేపు ముఖ్యమంత్రిని చేసుకోవాలి, వీళ్ళంతా పనికి మాని లేదవరు, వీళ్ళకేం తెలియదు, తన కొడుకే ప్రపంచ మేధావి కనుక ఆ మేధావిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలి అంటే ఈ కుటుంబం మళ్ళీ వాళ్ళకి బానిసల్లాగా పనిచేయాలి. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంతవరకు ఎవరిని చూడలే నేను. కుటుంబాన్ని సర్వనాశనం చేసి కుటుంబ పెద్దను చంపేసి చివరికి ఆయన స్థాపించిన పార్టీని లాక్కొని ప్రభుత్వాన్ని లాక్కొని కేవలం తన సొంత ఆస్తిలాగా భావిస్తూ ఆ పార్టీని తన ఇష్టం వచ్చినట్టుగా అన్ని దుర్మార్గాలకు అవినీతి పనులకి ఒక అడ్డాగా మార్చేసుకొని ఆ మహానుభావుడు పెట్టిన పేదవర్గాల కోసం పెట్టిన పార్టీని ఈరోజు కార్పొరేట్ వ్యక్తులు శక్తులు అందరూ బయటకు వస్తూనే ఉన్నారు. ఎలా మోసం చేశారో అందరు కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తులకు అడ్డాగా మార్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం, దాన్ని విలువలను దిగజార్చాడు, దాని సిద్ధాంతాన్ని నేలరాశాడు. అట్లాంటి వాటిల్లో మళ్ళీ ఈ కుటుంబాన్ని ఒక బలిపశువుగా చేసి వాడుకోవటంలో భాగమే ఆ సుహాసిని తీసుకురావటం వాడిపోతుందని ముందే చెప్పాను. అదే జరిగింది. చివరి బాబు మామి ట్విట్టర్లో ఏదో పెట్టినట్టున్నారు. ఒక మళ్ళీ ఓడిపోయిన తర్వాత మాకు ఫోన్ కూడా అక్కడ దొరకట్లేదండి. ఓకే. సో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రాలేదు. అది చెప్పారు వాళ్ళు. అసలు ఆ రోజు వాళ్ళు నాన్న చనిపోయిన రోజే వాళ్ళు పలకలేదు ఇతనితో. ఇతనితో అసలు మాట్లాడలేదు కదా. లేని ప్రేమ నటించబోయినా కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు జరిగిన అవమానం వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? జూనియర్ ఇండియాలో జరిగిన అవమానం అతను ఎట్లా మర్చిపోతాడు? లాస్ట్ ఎలక్షన్స్ బాగా ఉపయోగించుకొని 2004 ఎలక్షన్స్లో అతన్ని ఎందుకు పని పక్కన పడేసి మళ్ళీ అతని మీదే అతని సినిమాలు ఆడకుండా చేయడానికి తంత్రాలు పని. ఇంత నీచుడు కూడా మన వ్యవస్థలో ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు. ఎందుకంటే వీళ్ళ స్వార్థం కోసం ఇతను ముఖ్యమంత్రి మా అధికారాన్ని లేకుండా 9 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యలో 10 ఏళ్ళు ఖాళీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వచ్చి అతను ఏం చేశాడు? అతను పరిపాలించిన అదో 9 ప్లస్ 5 14 ఏళ్ళు అతని పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడింది ఇది అని ఒక్కడ చెప్పమనడు. ఓ ప్రాజెక్టు కట్టించాడనో లేకపోతే యువకుల కోసం ఇది చేశాడనో ఏది తీసుకున్న వ్యవసాయ రంగం కోసం ఈ మేలు చేశాడనో, ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్క పథకం ఉంటానే ఉంటుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశాడని చెప్పగలం,
వెంగళరావు వ్యవసాయ రంగానికి ఇచ్చేసాడని చెప్పగలరు. చెన్నారెడ్డి గారి హయాంలో ఈమెయిల్ జరిగిందని చెప్పగలరు. ఇక ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అందరినీ మించిపోయారు. వాళ్ళ ఆదర్శవంతమైన పరిపాలన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధానంలో ఉంది. కానీ ఇతను వచ్చి తన హెరిటేజ్ లాభాల్లో తీసుకుపోవటం, దానికోసం ఇతర సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయటం, ప్రభుత్వ డైరీలన్నింటినీ కూడా, అతను మాత్రం లక్షల కోట్లు అవినీతిలో మరి డబ్బు సంపాదించుకుని విదేశ బ్యాంకుల్లో దాచుకోవటం తప్ప ఒక ప్రజలకి ఇతను చేసిన పథకం ఏంటని ఒక్కటి చెప్పమనండి. శాశ్వతంగా ఇది ఇతని వల్లే అది నిలబడిందని చెప్పమనండి. మొన్నటి వరకు అంటే ఎన్టీ రామారావు గారు అంత చక్కటి పరిపాలన చేసి సో పార్టీని అంత కాపాడుకుంటూ వచ్చి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడం, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని గురించి మీరేమంటారు? ఎంతవరకు కరెక్ట్ కాదో మేము ఎంత చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఏం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడుకి అగ్నిస్ట్గా నేను చెప్తున్నానని అంటారు. అలా కాకుండా ప్రజలే చెప్పారు ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఈ రంగారెడ్డి జిల్లా కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, లేకపోతే మెదక్, నిజామాబాద్, ఇక్కడంతా ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు, బోధన అంతా తెలుసు కదా. అలాంటి వాళ్ళే చెప్పారు, బుద్ధి చెప్పారు, టీఆర్ఎస్కి ఓటు వేయటం ద్వారా నువ్వు కాంగ్రెస్తో పెట్టుకునే తప్పు. అంతకుముందు 15 సీట్లు గెలుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడో ఖమ్మంలో చావు తప్పు అన్నట్టు 2 సీట్లు పరిమితం అయ్యాడంటేనే మొత్తం ప్రజలు ఎంత వ్యతిరేకించారో మీ అనైతిక పొత్తు గురించి, మీ అపవిత్రమైనటువంటి స్నేహాన్ని గురించి. అందువల్ల ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటేనే యాంటీ కాంగ్రెస్గా పుట్టింది, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టింది. అట్లాంటి గౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తాకట్టు పెడతామంటే మేము చూస్తా ఊరుకుంటామా అని చెప్పి ప్రజలే బుద్ధి చెప్పారు, ఆంధ్రులే బుద్ధి చెప్పారు. అందువల్ల రేపు అక్కడ కొనసాగినా కూడా ఇదే పరిస్థితి అతనికి వస్తుంది. సో సువాసిని గారి ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? ఇదే చెప్పాం కదా, ఆమెను ఒక ఇతను పావులాగా వాడుకుంటున్నాడనేది వాళ్ళకి అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. వచ్చి ఇక్కడొచ్చి అతను మళ్ళీ ఈ విధంగా ఎంటర్ అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాజకీయాల్లో అనేది అక్కడ ఆంధ్రులు ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్లే ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో, ఎక్కడైనా అంతే కదా. తెలుగు వాళ్ళు చాలా అన్ని ఇప్పుడు బోర్డర్ ఏరియాస్ రాష్ట్రాలన్నింటిలో, మీకు తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఇటు మహారాష్ట్ర తీసుకున్నా, లేకపోతే ఒరిస్సా తీసుకున్నా, తెలుగు వాళ్ళు విపరీతంగా ఉన్నారు. 200,000 మంది ఉన్నారు. అన్ని లక్షల మంది ఉన్న తెలుగు వాళ్ళు మన పార్టీలో వెళ్ళి అక్కడ మనం పెడితే ఎందుకు మనం గెలవలేకపోతున్నాము? వాళ్ళు అసలు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళైనా, మా నాయకుల మీద అభిమానం ఉన్నా సరే, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారంటే ఆ రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు. కనుక వాళ్ళు ఎంతసేపు ఆ ప్రభుత్వాలు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు తప్ప దీనికి ఇవ్వరు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇప్పుడు వచ్చి నువ్వు అది ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి మరీ వచ్చి ఇక్కడ ఎలక్షన్, నేను ఈ రాష్ట్రం మీద కూడా నా పట్టుంది, నేను ఇక్కడ కూడా గెలుస్తాను, లేకపోతే అన్యాయంగా ఎమ్మెల్యేలందరూ నేను కొనుగోలు చేస్తానంటే ఊరుకుంటారు? సో 2 రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పాలని? ఎస్, 100%. అతను కుటిల ఎత్తనం, అది ఒక దుర్మార్గ ప్లాను. అందుకే ఇక్కడ ఉండే సెంటిమెంట్ మళ్ళీ రైజ్ అయ్యింది. లేకపోతే ఒరిజినల్గా అయితే టీఆర్ఎస్ కానీ సీట్లు వచ్చాయి కాదు నిజానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రవేశం వల్ల టీఆర్ఎస్కి చాలా బెనిఫిట్ అయింది అది. అందువల్ల ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఒక విధంగా మహాకూటమినది టీఆర్ఎస్కి ప్లస్ అంటారు? 100%. మహాకూటమి ఏర్పడటం ద్వారా టీఆర్ఎస్కే ప్లస్ అయింది. లేకపోతే కాంగ్రెస్ అచ్చగా పోయినా, లేదు వితౌట్ చంద్రబాబు నాయుడు మిగిలిన అదర్ పార్టీస్ అయినా కూడా ప్రజలకి ఏం అబ్జెక్షన్ ఉండే, పాపం చిన్న చిన్న వాళ్ళు వాళ్ళంతా కూడా. అలా పోయినా కూడా 40 సీట్ల దాకా వస్తే అని సర్వే ఉంది వాళ్ళకి. కనీసం బాగుండేది, హంగు అన్నా వచ్చి ఉంటే వాళ్ళ గౌరవం అన్నా నిలబడి ఉండేది. అట్లాంటిది ఈ శనిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని వీళ్ళు ఇతనితో కలిసి కుక్కతోక పెట్టు గోదావరి ఇదాలనుకొని పాపం కాంగ్రెస్ పార్టీ చాలా ఫూలిష్గా బిహేవ్ చేసింది ఇక్కడ. ఇంకా అతన్నే ముందు పెట్టి అతన్ని ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే సీట్లు అతని, ఎందుకంటే అతను ఫండింగ్ చేస్తున్నాడు గనక. అట్లా ఇప్పుడు ఓ పక్క ఏమో ఇతని అవినీతి మీద 2 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఇతను మొత్తం 800,000 కోట్లు తిన్నాడని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక రిలీజ్ చేసింది ఇతని మీద, మీకు గుర్తుండే ఉంటుంది, ఇతని అవినీతి మీద రిలీజ్ చేసి మళ్ళీ అదే అవినీతి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్స్ పెడితే యాక్సెప్ట్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమిస్తారా? మీరే అతను అవినీతి చేస్తున్నాడని మీరు 20 పాయింట్లు మీరు రిలీజ్ చేశారు అతని అవినీతి మీద.
అదే అవినీతి డబ్బు తీసుకొచ్చి నేను ఫండింగ్ చేస్తానంటే ఒప్పుకుంటే మరి అవినీతిని మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా. అందుకనే ప్రజలు బాగా గట్టిగా బుద్ధి, కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆ కుట్ర వల్లే, ఆయన చేసిన అన్యాయం వల్లనే సో ఎన్టీ రామారావు గారికి ఆందోళనకు గురై అనారోగ్యం పాలయ్యారు. సో దానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు అని తెలుసు. సో అలాంటిది మరి బాలకృష్ణ గారు ఎందుకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి? అది ఆ ప్రశ్న నన్ను కాదు, అతను అడిగి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాంటి కొడుకులు ఉన్నారంటే ఆయనకు కూడా వీళ్ళే ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం తండ్రికి అవమానం జరిగినా పర్వాలేదు, వాళ్ళ అధికారం సీటు కోసం తండ్రికి క్షోభించినా పర్వాలేదు అనుకున్న దశలోనే వాళ్ళంతా కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయటం జరిగింది. అందుకే ఎన్టీఆర్ గారే అన్నారు, ఈ కుటుంబం వద్దు నాకు, ఇట్లాంటి కొడుకులు వద్దని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈరోజు మళ్ళీ ఆయన పేరే వాడుకుంటున్నారు, ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టుగా. అందువల్ల ఇదంతా ఏంటంటే, ఎక్కడైనా తల్లి తండ్రి మంచివాళ్ళే ఉంటారు, బిడ్డలు మంచివాళ్ళు ఉండరంటానికి కూడా ఇదే కుటుంబం కారణం, ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు ఆ రోజు రాత్రి ఏమైంది మ్యామ్, ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక విలేకరి దగ్గర నుంచి, మనం ఓడిపోయాం కేసు అని చెప్పేసి. అసలు ఏం జరిగింది? విలేకరి కాదు, లాయర్లే కాల్ అక్కర్లా, వచ్చారు సాయంత్రం 5 గంటలకి. ఎన్టీఆర్ గారు డబ్బు ఉంది కదా బ్యాంక్ ఆఫ్ బరోడాలో, పార్టీ డబ్బు. అంటే ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, అందరికీ తెలుసు కదా, పార్టీని ఆయనే స్థాపించారు 82 మార్చి 29 తారీఖు స్థాపించినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. కనుక ఆయన పేరు మీదే మెంబర్షిప్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఆ మెంబర్షిప్ క్రింద ప్రజలంతా కూడా మెంబర్స్గా జాయిన్ అయ్యి క్రియాశీలక సభ్యులు ఉంటారు, సాధారణ మెంబర్షిప్ ఉంటుంది, ₹2 సాధారణ మెంబర్షిప్. క్రియాశీలక సభ్యులు అంటే 15 రూపాయలు 25 రూపాయలు 55 50 రూపాయలు కూడా ఉన్నట్టుంది. ఇట్లా మెంబర్స్గా పార్టీ ఎన్టీఆర్ పేరు మీద చేరినటువంటి డబ్బంతా కూడా పార్టీ మనీ అంటారు దాన్ని. దాన్ని బ్యాంకులో పెడతారు, పార్టీ క్రిందే ఉంటుంది అది, కానీ అధ్యక్షుడి పేరు ఉంటుంది అక్కడ. కనుక అధ్యక్షుడే దానికి రైట్, అన్ని రైట్స్ ఉండేది అధ్యక్షుడికే ఉంటుంది. కనుక ఆయన చెక్ ఇచ్చి ఆయన సంతకం పెడితేనే ఆ మనీ వస్తుంది. అది కదా, ఇది అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి డబ్బు పార్టీ డబ్బు, అధ్యక్షుడు బ్రతికే ఉండగానే ఆయన సింహగర్జన సదస్సు కోసం 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి నెహ్రూ వచ్చాడు ఆ రోజు మాట్లాడుకొని ఆ డబ్బు తెప్పించడానికి ఈయన ఒక చెక్ రాసి ఇచ్చారు, 30 లక్షలు డ్రా చేసుకురమ్మని. వెళ్ళి చేసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పటికే పడగొట్టేసి గవర్నమెంట్. అప్పుడు ఆ బ్యాంకు ఆయన మేనేజర్ అనుకుంటాను, లేకపోతే రాగాల గారు ఎవరో కానీ చంద్రబాబు నాయుడు కబురు చేశారు, ఇట్లా మరి ఆయన ఎన్టీఆర్ గారు చెక్కు పంపించారు, డబ్బు ఇవ్వాలా లేదా అని చూడండి, ఎంత అన్నీ మేనేజ్ చేసుకునేలా ఉన్నాడు. అస్తే అప్పుడు మీరు ఇవ్వద్దు ఇవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నేను, ఆ డబ్బు ఆయనకి ఇవ్వటానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు అని వెంటనే ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేశాడు హైకోర్టులో. హైకోర్టు సిఎస్ ఎవరు, చీఫ్ జస్టిస్ సిజెస్ ప్రభాకర్ శంకర్ మిశ్రా, ఆయన కథ ఏంటో అందరికీ లోకానికి కూడా బయటకు వచ్చింది. ఇంకా మనం వ్యక్తిగత విషయాలు జోలిపోవటం లేదు, అందుకే ఆయనకి సుప్రీంకోర్టు కూడా ఆపేసింది ఆ వివాదం వల్లే. ఇతనికి ఎంత ఫేవర్ చేశాడో అందరికీ తెలుసు లోకానికి. అతను వెంటనే స్టే ఆర్డర్ ఇచ్చాడు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కోర్టు వాళ్ళు వేశారని తెలియగానే మా లాయర్స్ కూడా వెళ్ళారు, ఎన్టీఆర్ గారు పంపారు. 5 గంటలకల్లా అతను ఆర్డర్ ఇచ్చేసాడు, ఇంకా ఏది ఎవరు ఆ డబ్బును వాడటానికి వెళ్ళేదని, ఎన్టీఆర్ వాడకూడదని. 5 గంటలకు లాయర్లు వచ్చి అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టే ఆర్డర్ ఇచ్చాక అప్పుడు ఎన్టీఆర్ గారిని ఎవరూ పట్టుకోలేకపోయాం, అంత కోపం. మామూలు తిట్లు కాదు చంద్రబాబు నాయుడిని, నా పార్టీ లాగేశాడు, నా అధ్యక్ష పదవి లాగేశాడు, నా ముఖ్యమంత్రి పదవి లాగేశాడు, చివరికి పేదవాళ్ళు నా మీద ప్రేమతో మెంబర్స్గా చేరి ఇచ్చినటువంటి ఈ డబ్బును కూడా కాజేస్తాడా నీచుడు, అసలు ఆ పదాలు భూతులు. అంత భయం, అందరూ ఉన్నారు అక్కడ. ఇంకా ఆయన పట్టలేకపోయాము, అదే ఆయన హార్ట్ అటాక్కి దారితీసింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అదే నైట్కి 8 గంటలు అంతే, 8-9 గంటలు అంతే, పెద్ద టైం కూడా 3 గంటలకే పోయింది కదా, హార్ట్ అటాక్ తీవ్రంగా వచ్చింది కదా. ఆయనకు అంతకుముందే బ్రెయిన్లో క్లాట్ అయింది, అమెరికా కూడా తీసుకెళ్లారు, ఇక్కడ నిమ్స్లో చూశారు, అందువల్లనే పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చింది. అందువల్ల డాక్టర్లు చెప్పారు ఆయన చాలా పీస్ఫుల్గా ఉంచాలి, లేకపోతే ఆ క్లాటు
దెబ్బది పగిలిపోతుంది, పగిలిపోతే ప్రాణం పోతుందని. అదే జరిగింది, క్లాట్ పగిలిపోయింది జరిగింది. కనుక హంతకుడు ఎవరు చెప్పండి? నేను ప్రజలు మీ ఛానల్ ద్వారా ప్రజల్ని అడుగుతున్నాను మొత్తం, ఎవరు హంతకులు, ఎన్టీఆర్ని చంపింది ఎవరు అడుగుతున్నాను, సూటిగా చెప్పండి. ఇందులో అందుకనే మా ఆర్జీవీ సినిమా వస్తే ఈ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. నేను వెయిట్ చేస్తున్నాను, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. 100% ప్రతిదీ ప్రూఫే కదా, ప్రతిదీ ప్రూఫే కదా. ఇందులో ఎవరు అబద్ధం చెప్తే, లక్ష్మీపార్వతి చెప్తే మీరు నమ్ముతారా? కాదు కదా. ఎన్టీఆర్ చెప్తే నమ్ముతారు కదా. కనుక ఆ ప్రతిదీ ఒక ప్రూఫ్తోనే వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను నేను. అండ్ అంతకుముందే కొన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారిని టార్గెట్ చేసి పార్టీ లాక్కోవాలని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారని విన్నాను. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ముందు నుంచి? ఎందుకంటే ఆల్రెడీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు, సో ఒక రకంగా సొంత అల్లుడే, సో సొంత మామని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ప్లాన్ ఎందుకు, అలా ఎందుకు చేశారంటారు? ఎక్కడో కానీ మంచి అల్లుడు అనేవాడు ఎప్పుడో ఆయన ఏది, అందుకని ఎక్కడో తప్ప అల్లుడు మంచివాడంటే అది చాలా రేరే ఉంటుంది. అతను అసలు ఎన్టీఆర్ కూతుర్ని చేసుకోవటమే ఆ రాజకీయ ఉద్దేశంతోనే వచ్చాడు, దురుద్దేశంతోనే వచ్చాడు. కాంగ్రెస్లో ఉన్నవాడు మామను ఓడిస్తానన్నాడు, ప్రగల్భాలు పలికాడు, ఎందుకంటే ఓడిపోతాడు ఈయన అని చెప్పి. అంటే మొదటి నుంచి ఒక స్వార్థం అతను కనిపిస్తాను, ఎలాగైనా ఆక్రమించుకోవాలని చెప్పి ఆ విధమైనటువంటి ఒక దురుద్దేశంతోనే మళ్ళీ ఇటువైపు గోడ దూకాడు. ఆ తర్వాత ప్లాన్గా పార్టీ అంతా గుప్పెట్లో పెట్టుకున్నాడు, అదును చూశాడు, కాటేశాడు. పాపం మనము ద కెమెలియన్ డిజర్ట్స్ అని చెప్పి ఒక నాండిటేల్ నేను చిన్నప్పుడు చదువుకున్నాను, 7th or 9th క్లాస్లోనే ఉంది అది, ఇంగ్లీష్ నాండిటేల్. కనుక ఎడారిలో వంట యజమాని ఆ బిడారి వేసుకొని, అతను ఎడారి కదా, చలిగాలులు తీవ్రంగా ఉంటాయి, ఇసుక తుఫాన్లు ఉంటాయి, అందుకని ఒక టెంట్ వేసుకొని యజమాని ఒంటెలు భరించగలవు, ఎందుకంటే ఆ నేచర్ వాటికి సరిపోతుంది, మనిషి తట్టుకోలేడు. అందుకని ఒంటిని బయట కట్టేసి ఇతను లోపల పడుకున్నాడు. సగం రాత్రి అయిన తర్వాత ఒంటి అడుగుతుంది, యజమాని నాకు కొంచెం చోటు ఇవ్వవా, నాకు చలి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి అడిగితే, పోనీలే పాపమని దాని ముందు మెడ వరకే అవకాశం ఇస్తాడు. అది ఇంకా మళ్ళీ కాసేపు నా మళ్ళీ అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, నా వీపు భాగం మెడ బాగుంది వెచ్చగా, కానీ వీపు బాగా చలేస్తుంది, ఇంకొంచెం వస్తాను నేను అంటుంది. అక్కడికి అతను వద్దంటాడు, ఎందుకంటే నువ్వు నేను ఇద్దరం పట్టం టెంటి చాలా చిన్నది ఇది అని, నువ్వు పర్వాలేదు తట్టుకోగలవు, నేను తట్టుకోలేనని చెప్పి అంటే, లేదు కొంచెమే పెట్టుకుంటానని రిక్వెస్ట్ చేస్తుంది. సరేలేని జాలి తలిచి, ఎన్టీఆర్ కూడా అంతే కదా, జాలి పడి తన అల్లుడు కదా అని చెప్పి పార్టీ అంతా వద్దన్నా కూడా అతని తీసుకుంటాడు. తర్వాత కర్షక పరిషత్ ఈయన కోసం సృష్టి చేసి మరీ కూడా పెడితే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ 2 కోర్టుకు వెళ్తాడు. అట్లా అల్లుడు కోసం ఆయన పార్టీ రూల్స్ కూడా పక్కన పెట్టి, అసలు కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ వ్యక్తిని తీసుకొచ్చి అతని మీద ఆ రోజు కూడా కరప్షన్, ఎంత పెద్ద కరప్షనిస్టో ఈనాడు పేపర్ రోజు రాస్తుండేది, అట్లా కూడా అల్లుడు కోసం సహించి సహించి ఇక్కడ యజమానిలాగానే చివరికి వంట ఏం చేస్తుంది, మొత్తం దేహాన్ని లోపల పెడుతుంది, యజమాని బయటికి నెట్టేస్తుంది, ఆ చలి బాధ తట్టుకోలేక యజమాని చనిపోతాడు. సేమ్ స్టోరీ ఎన్టీఆర్ జీవితంలో అల్లుడు రూపంలో జరిగింది. ద కెమెలియన్ డిజర్ట్స్ అని చాలా ఇష్టమైన కథ నాకు. సో ఈ నిజం అనేది నెక్స్ట్ సినిమాలో 100% ట్రూత్ లేకపోతే అసలు బయోపిక్ అనే దానికి అర్థమేముంది? ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న రాజకీయ కుట్రల వల్ల మళ్ళీ ఈ మీరు మీరు చెప్పిన ఈ సీన్ తీసే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అవన్నీ నాకు తెలియదు, ఆయన ఏం సీన్లు తీస్తున్నాడు ఇప్పటి వరకు నాకైతే తెలియదు, లాస్ట్ వరకు కూడా చూడాలి నేను కూడా. ఓకే, ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు అనారోగ్యంగా ఆందోళన చెందిన టైంలో, సో ఇటు పక్క ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విందుల వినోదాలతో ప్రమాణ స్వీకారం చేయాలనే తీరిక లేకుండా ఆ పనిలో ఉన్నారు. సో ఎన్టీ రామారావు గారి దగ్గరికి రాకుండా రావటం కాదు, అసలు ఎంత నీచమైన కొడుకులు కూడా అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనము మరుసటి రోజు 1st September వాళ్ళు ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ఆయన, హరికృష్ణ మంత్రిగా, ఈ కొడుకులంతా కూడా వాళ్ళకి చప్పట్లు కొట్టేటువంటి వంది మాగుతుల్లాగా వీళ్ళు, అలాగే డీసీఎంగా ఈయనకి ఇస్తానని చెప్పాడు కనుక 2 ఆయన భార్య, ఓ అందరూ పెద్ద అట్టహాసంగా ఏర్పాట్లు.
ఇక్కడ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పుకోవటానికి జనంలోకి వెళ్ళి 3-4 మీటింగులు జరిపి ఆ వర్షాలారు అప్పుడు వర్షాకాలం ఆ వర్షాలకు తడిసి లోపలంతా ఫ్లెమ్ చేరి ఆ వయసులో పాపం అసలే దెబ్బతిన్న ఆరోగ్యం దెబ్బతిన్న వ్యక్తి ఆయన వచ్చి 30వ తారీఖు ఆగస్టు 30వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇంట్లోనే పడిపోయాడు ఆయన. దగ్గి దగ్గి ఆ విపరీతమైన దగ్గు తట్టుకోలేక పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. సిడిఆర్ హాస్పిటల్, అదేంది సిడిఆరే కదా, దయాకర్ రెడ్డి గారి హాస్పిటల్, అది సిడిఆర్ అనుకుంటాను. తీసుకెళ్ళి అందులో జాయిన్ చేస్తే వాళ్ళేమో ఎంత ఉత్సాహంగా రాత్రి విందులు వినోదాలు అంతా. ఒక హరికృష్ణ వచ్చాడు, నేను తెలిసి తండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు? ఎవరు రాలేదు. తండ్రి హరికృష్ణ గారు ఎవరు రాలేదు, హరికృష్ణ ఒక్కడే వచ్చాడు. అతను కొంత ఎంతో కొంత మానవత్వం అబ్బాయికే ఉందనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అయితే వాళ్ళ మాటలు నమ్మాడు అతను కూడా, అమాయకుడు, ఒక అమాయకుడు. అయితే వస్తే పార్టీ వాళ్ళు అతను రానివ్వలేదు లోపలికి. అసలు మీ వల్లే కదా ఇంత దుర్మార్గం జరిగింది, మీరందరూ కలిసి ఆయన పొట్టను పెట్టుకుంటున్నారు, ఆయన ఈ స్థితికి దిగజార్చారు, మీరు లోపలికి రావటానికి వీల్లేదని అడ్డుకున్నారని తెలిసిన తర్వాత నేను లోపల ఉన్నాను, నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఈ పరిస్థితి తట్టుకోలేక విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో స్లీపింగ్ పిల్స్ మింగేశాను అదే రోజు. ఆయన ఇట్లా అయ్యాడు, నాకు ఇక ఏమిటి పరిస్థితి ఏమి అర్థం కాకుండా ఇద్దరం చెరొక బెడ్ మీద ఉన్నాం, అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇద్దరం కూడా. అది అందువల్ల కానీ వాళ్ళు మాత్రం మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఏర్పాట్లు, ఆర్భాటాలు, మంత్రి శాఖలు కేటాయించుకోవటం, ఎమ్మెల్యేలు జారిపోకుండా వాళ్ళకి విందులు వినోదాలు, ఈ విధమైన ఆర్భాటాల్లోనేమో వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ ఎన్టీఆర్ మీద ప్రేమ ఉందో ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పాలా, దీనికి సమాధానం చెప్పాలా? ఓ ప్రక్క మీ నాయకుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో 30వ తారీఖు ఉంటే 1వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం కోసం ఎంత ఆర్భాటంగా మీరు ఏర్పాట్లో మునిగి ఉన్నారో ఎవరికి విశ్వాసం ఉంది? కుటుంబానికి ఉందా, ఈ అల్లుళ్ళకు ఉందా, చంద్రబాబు నాయుడుకు ఉందా? ఒక్కడ సమాధానం చెప్పాలా దీన్ని? ఇది అవునా కాదు నిజం చెప్పమనండి. ఇంకోటి మేడం, మీరు చేయని తప్పు కూడా మీ మీద కూడా నింద వేశారు చాలామంది. అంటే ఎన్టీఆర్ గారి మరణంలో లక్ష్మీ పార్వతి గారి అస్తం కూడా ఉందని చెప్పేసి చాలామంది, అంటే ఇది ఒక రకంగా అది అబద్ధమే, కానీ ఎందుకు ఆ నింద మీ పైన వేశారు? ఏంటి తెలియటం లేదా ఏంటి? ఎవరి వల్ల ఎన్టీఆర్ చనిపోయాడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది లేదా? ఎన్టీఆర్ డెడ్ బాడీ అక్కడ స్టేడియంలో ఉంటే చెప్పులు ఎవరి మీద వేశారు? చంద్రబాబు మీద వేశారు. వచ్చిన జనం అంతా కూడా కోపంతో చంద్రబాబుని అసలు దొరికితే చంపాలన్నంత కోపంలో ఉన్నారు ప్రజలు. ఆ రోజు దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఆ రోజు కూడా హరికృష్ణ తండ్రికి ఒక రకంగా ద్రోహం చేసినట్టే వెంటనే బావతో చేయగలిపి ఆయన మరణానికి ఆమె కారకురాలు అని అప్పటికప్పుడు దాన్ని డైవర్ట్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళని సమర్థించుకోకపోతే ప్రజలంతా వాళ్ళని దింపేస్తారేమో కూడా, ప్రభుత్వం అంత పడిపోతుందేమో అనే భయంతో ఒక దిక్కు ముక్కు లేని అమాయకురాలు, ఆయన భార్య ఆయన్నే కనిపెట్టుకొని ఉన్నది, ఆమెకు లోకంలో ఎవ్వరూ లేరు, వెనక ముందు లేరు, ఆస్తులు లేవు, ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, కనుక ఒక అమాయకురాలైన ఆమె మీదకి నింద తోసేసి మనం సేవ్ అవ్వాలా అని ఆ విధమైన ఒక దుర్మార్గం. అందుకే నిజంగా ఆ స్త్రీ మీద తప్పు ఉంటే మీరు కేసు పెట్టాలి అంతే కదా. ఒక మహానాయకుడు మరణం వెనుక ఆమె చెయ్యి ఉంటే ఆమెను ఎందుకు వదిలేశారో చెప్పండి. మీ ప్రభుత్వం మీదే కదా, ఆమె రుజువు చేయొచ్చుగా, రుజువు చేసి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. నిజంగా తప్పు చేసి ఉంటే మరి ఎప్పుడైనా ఎందుకు చేయలేదు? కనీసం కేసు కూడా పెట్టలేదే మీరు, అంటే మీరు చేసింది ఆరోపణే కదా. అట్లా అన్యాయంగా ఒక స్త్రీ ఆయన భార్య మీద, నా భార్య దేవత అని చెప్పుకున్నటువంటి ఒక ఉత్తమ పురుషుడు ఆయన భార్య మీద ఇన్ని నిందలేసి మీరు పబ్బం గడుపుకున్నారు అంటే దాంట్లో ఈ కుటుంబం భాగస్వామ్యం లేదా? కనుక ఇన్ని దుర్మార్గాల కారకుడైన ఒక చంద్రబాబును సపోర్ట్ చేస్తూ మీ తండ్రిని చంపినటువంటి ఆ వ్యక్తిని కూడా ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా నిజాలు తెలుసుకున్నారు, అందుకనే అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు, అందరూ కాదు కొద్దిమంది. కానీ ఆ స్త్రీ ఇన్ని సంవత్సరాలుగా ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది ఆలోచించండి. అసలు అయినా ఆమె ఏమైనా పారిపోయిందా సమస్యల నుంచి, ఎస్కేప్ అయిందా,
ఏమైనా ఆత్మహత్య చేసుకుందా, ఈ నిందలన్నీ భరించలేక నిజాన్ని నిరూపించాలని కంకణం కట్టుకొని తనకు తన భర్తకు జరిగిన అన్యాయాన్ని లోకానికి తెలియచేయాలని ఒక ధైర్యంతో నిలబడింది. ధైర్యంతో 22 ఏళ్ల పోరాటం సాగిస్తూనే ఉంది, మీ దుర్మార్గాలను బయటపెడుతూనే ఉంది. ఇప్పటికీ నిజాలనేది ఇలా ఈ మీడియా కూడా ఈరోజు విస్తృతంగా రావటం వల్ల వాస్తవాలు ఏంటనేది ఈరోజు తెలుస్తూ ఉన్నాయి. ఆ రోజు 1, 2 అది మీ కొమ్ము కాస్తూ ఉన్నాయి, మీ కమ్ముడు పోయినాయి, మీ కాపలా కుక్కల్లాగా మారిపోయినాయి మీ ఇంటి ముందు. అట్లాంటి దరిద్రపు మీడియా ఒక అసలు వ్యవస్థకే అది ఒక చెప్పాలి అంటే ఒక పనికి మాలినటువంటి వ్యవస్థకే చీడ పురుగులు లాంటివి. అలాంటి వాటి వల్ల నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఆయన భార్య మీద నిందలేసి బ్రతికినటువంటి మీరు ఈరోజు ఇప్పటికీ నిలదీసి అడుగుతున్నటువంటి దానికి సమాధానం మీ దగ్గర లేదు. ఎన్టీ రామారావు గారు చనిపోయి 23 ఏళ్ళు అయింది, సో ఈ ఒంటరి జీవితాన్ని మీరు ఎలా గడుపుతున్నారు? మీరు చూస్తూనే ఉన్నారు, నా జీవితం అనేది ఓపెన్ బుక్, ఇందులో ఏ రహస్యానికి తావు లేదు. ఎప్పుడు నేను ఓపెన్గానే ఉన్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎలా పోరాటం చేస్తున్నానో చూసా. మొన్నటి దాకా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాను. నేను తిరగని ఏరియా అంటూ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోటికి వెళ్ళాను, ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళాను. ఆ పార్టీ అధ్యక్షురాలిగా 2004 వరకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాం. ఇంకా డబ్బు లేదు, కేడరు లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఆ పరిస్థితులు చివరికి మొన్న ఎలక్షన్ కమిషన్ పార్టీ కూడా రద్దు చేసింది, మొన్ననే చేసింది. ఇటువంటి పరిస్థితుల మధ్య అయినా సరే నా పోరాటాన్ని మాత్రం నేను వదిలిపోను. ఒక్కటే, నేనేమి ఓడిపోయానని నేను అనుకోవట్లా, నేను గెలిచాను. ఎందుకంటే పోరాటాన్ని విడిచిపెట్టిన వాళ్ళే ఓడిపోయినట్లెక్క. దాన్ని కొనసాగిస్తూ అదేదో పెద్ద సార్ డేవిడ్ విలియమ్స్ అని ఒక పాశ్చాత్యుడు అంటాడు ఒక మాట, విజయం అనేది ఎప్పుడూ కూడా ఒక మైలురాయి దగ్గర ఆగిపోదు, అది దాన్ని దాటుకొని ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. కనుక విజయం అనేది ఒక పరమావధి ఎప్పుడు పోరాటశీలి కాదు. పోరాటశీలి ఎప్పుడు తన కార్య సాధకుడు అనేవాడు ముందుకు పోతూనే ఉంటాడు, అక్కడ ఒక విజయం రాగానే ఆగిపోడు. అందువల్ల నాకు, నేను ఎమ్మెల్యే గెలిచాను, అది చంద్రబాబు మీద నేను విజయం సాధించినట్టే. అతను గవర్నమెంట్లో ఉండగా అతను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయోగించి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిన బై ఎలక్షన్లో నేను అతని మీద 16,000 ఓట్లతో గెలిచి వచ్చానంటే అది నా విజయమే. అందువల్ల నన్ను గెలిపించిన పాతపట్నం ప్రజలకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. అందువల్ల అట్లా నా నేనేం తప్పు చేశాను చెప్పండి అంటూ నిలదీసి అడుగుతూనే నేను ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే నేను నిలబడ్డాను. కనుక బహుశా ఒకవేళ నా పోరాటమే నా ఒంటరి జీవితానికి ఆలంబనైంది చెప్పాలి అంటే. అందువల్ల ఎవరన్నా నిలబడ్డారా నాకు తోడొచ్చి, మేమున్నామమ్మా మిమ్మల్ని నడిపించడానికి మీకు తోడుగా మేము నిలబడ్డామని ఒక్క ధనవంతుడు వచ్చి ఏమన్నా 1 రూపాయి నాకు సాయం చేశాడా? లేదు, ఒక బలమైనటువంటి లీడర్ వచ్చి అమ్మా మేమున్నాం పదండి ముందుకు అని చెప్పి ఏమన్నా నిలబడ్డారా? అందరూ పారిపోయారు. అందుకనే నేను ఐఆమ్ ద మ్యాన్, ఐఆమ్ ద ఫైటర్. నేను ఫిమేల్ అనుకోవట్లే, నేను ఇక్కడ మేలే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఫైటింగ్ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో, ఆ గట్స్ ఎవరికి ఉంటాయో, హీఈస్ ద లీడర్. కనుక షీఈస్ ఆల్సో లీడర్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి పాలన చాలా ఎలాంటి మిస్టేక్ లేకుండా న్యాయ పాలన జరిగింది. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి మొత్తం అన్యాయాలు ఎలాంటి న్యాయ పాలన లేకుండా. సో ప్రజలు అంటున్నారు మాకు ఎక్కడ న్యాయ పాలన జరగలేదు అని చెప్పేసి. ప్రజలే అంటున్నారుగా, ఇంకా నేను ఎంత చెప్పినా కూడా ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు లాగా న్యాయ పాలన చేయాలంటే ఏం చేయాలి? ఇంకేం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఇప్పుడు ఒక్కటి, సింహం సింహమే, చిట్టెలకు చిట్టెలకి రెంటిని కంపేర్ చేయలేం కదా మనము. అలాగే సింహం సింహమే, నక్క నక్కే, ఈ రెంటిని కంపేర్ చేయలేముగా. పాప నక్క నిజంగానే అది జిత్తులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ విష్ణు చిత్తుడి పంచతంత్రం కథల ద్వారా అది జిత్తులు మారని ఒక పేరు వచ్చింది దానికి. ఒరిజినల్గా అది అట్లాంటి జిత్తులు చేస్తుందో లేదో మనకైతే తెలియదు. అది అందువలన చంద్రబాబు నాయుడు నక్క నక్కే. ఎన్టీఆర్ ఒక మాట అంటారు, సింహం ఎప్పుడూ కూడా ఎంత ఆకలేసినా కూడా అది వేటాడి చంపి తింటుంది తప్ప పచ్చిగడ్డి తినదు. ఎంత ఆకలేసినా దానికి ఒంట్లో బలం లేకపోయినా సరే అది ఎదురు చూస్తుంది తప్ప అవకాశం కోసం. అలాగే ఎన్టీఆర్ ఒక సింహం,
సింహం ఎప్పుడూ కూడా ఇట్లాంటి అడ్డదారి ఇటువంటి నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చేయరు. లీడర్ అనేవాడు లీడరే, అందువల్ల ఎన్టీఆర్ లీడరు. కానీ ఇతను ఒక నక్కలాంటి వాడు, ఎప్పుడు ఎత్తులతో జిత్తులతో అడ్డదారితో నీచంగా చివరికి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుని అధమ స్థాయికి దిగజారాడంటేనే అతను ఏంటనేది అర్థమైపోయింది, అతని వ్యక్తిత్వం ఏంటనేది. అండ్ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి విరుద్ధం. అదే ఇప్పుడు మీరు వైసీపీలో చేరారు మ్యామ్, వైసీపీలో చేరారు ఒక ముఖ్యమైన లీడర్. అండ్ ఒక రకంగా వైసీపీ అనేది కూడా సెకండ్ కాంగ్రెస్ పార్టీ అనొచ్చు. ఎట్లా అంటారు, కాంగ్రెస్ నుంచి పూర్తిగా వ్యతిరేకించి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకున్న పార్టీ అది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని కాదు, ఇప్పుడు అమెరికాలో కాంగ్రెస్ సెనిటరీ ఉంది, దాన్ని కాంగ్రెస్ అంటారు. అట్లాగే కాంగ్రెస్ అనేది ఒక సామూహికమైన ఒక అర్థంలో వచ్చేటువంటి పదమే తప్ప అది. ఇది వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్, యువజన శ్రామిక తర్వాత రైతు వర్గ పార్టీ అనే అర్థం తప్ప అసలు కాంగ్రెస్ కంప్లీట్ భిన్నమైన పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎగనెస్ట్ పర్సన్, అది మీరు మర్చిపోవద్దు. అందువల్ల కాంగ్రెస్కి దీనికి ఎక్కడ కంపారిజన్ చేయకండి దయచేసి. సో వైఎస్ఆర్సీపీకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుని వచ్చారు. 100% నాకు ఒక వేదిక కావాలి, నన్ను తల్లిలాగా ఆదరించింది వాళ్ళు, మేము గెలిపించి మా దయతో పదవులు సంపాదించుకున్న తెలుగుదేశం వాళ్ళు, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చానంటేనే అర్థం చేసుకోవాలి, పరాయి పంచం చేరానంటేనే మీరెంత మమ్మల్ని గౌరవించారనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. అసలు పార్టీ పెట్టిన నాయకుడినే చంపేసిన పార్టీ మీది, ఆయన భార్య మీరు గౌరవిస్తారా? అట్లాంటి నేను ఈరోజు నాకు మీ మీద పోరాటం చేయాలంటే నాకు ఒక డయాస్ కావాలి, అది నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మాట్లాడటానికి. ఈరోజు స్టిల్ అలైవ్, నేను ఇంకా బ్రతికున్నాను అంటే ఆ పార్టీయే కారణం, అందువల్ల వాళ్ళు ఇచ్చిన గౌరవమే నాకు. అందువలన ఏంటంటే ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కానే కాదు, కంప్లీట్ డెడ్ ఎగ్నెస్ట్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలా డెడ్ ఎగ్నెస్ట్ పార్టీ పెట్టారు, ఈ రోజు కూడా డెడ్ ఎగ్నెస్ట్ పార్టీ ఇది. ఓకే. అండ్ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ప్రతిపక్ష నాయకుల బాధ్యతలు నిర్వర్తించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? ఆయనే పారిపోయాడు ప్రజా సమస్యల మీద. అనేక సందర్భాలు ఎన్నో రైతులు ఏదో మేము చేస్తే పాపం రైతులు పిలిపిస్తే ఉద్దండ్రాయన పాలెం వెళ్ళాడు, వెళ్ళి అక్కడేమో మీ తరపు నిలబడి మాట్లాడుతా అన్నాడు, మరుసటి రోజు హైదరాబాద్ చంద్రబాబు ఫేవర్గా ఇచ్చాడు. అందువలన అనేక సమస్యలు, అదేవిధంగా ఉద్దానం పోయాడు, ఏదో వాళ్ళ మీ సమస్యల మీద నేను నిలబడతాను అని చెప్పి అక్కడ ఏది వాళ్ళ ఏపీడితులు వాళ్ళు ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ మీద ఆ తర్వాత ఏది ఒక్క బస్సు పెట్టించాడు అయిపోయింది. కనుక ఇతను ఎప్పుడూ కూడా ప్రో గవర్నమెంట్గానే పనిచేశాడు తప్ప ఇతను ఎప్పుడూ సమస్యల మీద నిలబడలా. అసెంబ్లీ 23 మంది ఎమ్మెల్యేలని పశువులను కొన్నట్టు కొన్నాడు చంద్రబాబు నాయుడు, దాని మీద ఎందుకు మాట్లాడాడు? అదే వాళ్ళు ఆ మంత్రులుగా అయ్యారు. అట్లాంటి మా పార్టీలో గెలిచిన వ్యక్తులు మాకు ఎగనెస్ట్గా మంత్రులుగా నిలబడి మమ్మల్ని తిట్టడానికి ఉపయోగిస్తామంటే అది ఒక అసెంబ్లీ అవుతుంది. అది అసలు అక్కడ ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా? అక్కడ ఎథిక్స్ లేని చోట కంటే కూడా ప్రజాకోర్టు చాలా గొప్ప అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాకోర్టుకి వెళ్ళి ప్రజలతోనే ఉన్నాడు తప్ప అతనే ఇంట్లో కూర్చోలే. కనుక ఇక్కడ అసెంబ్లీ ఎథిక్స్తో ఉందా లేకపోతే ప్రజాకోర్టు ఎథిక్స్తో ఉందా, దాని మీద మాట్లాడాలి పవన్ కళ్యాణ్. జగన్ అంటే అవినీతి, పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ. సో ఈ అవినీతి పైన నిజాయితీ గెలుస్తుంది అంటారు? అది ఎవరన్నారు? పవన్ అన్నాడా? జనసేన సైనికులే అంట. జనసేన పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒక్కటే మేము అడుగుతున్నాము, వీళ్ళ అన్నయ్యని ఇంతవరకు మాట్లాడలేదు ఆయన. 18 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు, అంత పెద్ద సినిమా యాక్టర్. 18 మందిని ఎవరికి అమ్మేశాడు? కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు ఆ రోజు కదా. 100 కోట్లు తీసుకున్నాడు, వాళ్ళ వియ్యంకుడి ఇంట్లో దొరికినాయి ఆ డబ్బు కదా. మరుసటి రోజు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ కనుక దాన్ని మాఫీ చేశారు కనపడకుండా. మరి ముందు అవినీతి మీద మాట్లాడి జనసేన, మా తర్వాత జగన్ అవినీతి. ఎందుకంటే జగన్ అవినీతి ఏదో కోర్టుల్లోనే ఉంది, చాలా స్పష్టంగా ఉంది. కనుక కోర్టు రేపు తీర్పు ఇచ్చి అతను అవినీతి పరుడు అంటే అప్పుడు మాట్లాడదాం, నేను మాట్లాడతాను మీతో కలిపి. ఈరోజు మాట్లాడే హక్కు మీకు లేదు మాకు లేదు.
కానీ లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మీద మరి ఏఆర్డి సంస్థలు లాంటివన్నీ కూడా బయట పెడితే అతని అవినీతి, దాని గురించి ఇతను మాట్లాడు, మీ నాయకుడు మాట్లాడు, జగన్ అవినీతి గురించి ఎట్లా మాట్లాడతాడండి, కేసులో కోర్టులో కేసులో ఉన్న దాని మీద ఎట్లా మాట్లాడతాడు, అవునో కాదో తీర్పు వచ్చిన తర్వాత కదా మాట్లాడు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. సరే ఇంకొకటి అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్కి ఎవరైతే లింగమనేని రమేష్ ఉన్నాడు, లింగమనేని రమేష్ ఎవరి వ్యక్తి, చంద్రబాబు వ్యక్తి, ఆయన గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు ఉంటా ఉన్నాడు కరకట్ట మీద, అదే లింగమనేని రమేష్ ఈయన పార్టీ ఆఫీస్ కట్టించాడు పవన్ కళ్యాణ్కి, ఇది అవినీతి కాదా, ఇల్లు కట్టించాడు ఇది అవినీతి కాదా, ఈరోజు లింగమనేని రమేష్ జేబులో ఉండి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్కి నీతి ఉందా, కరప్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి ఉందా, అక్కడ నిజాయితీ ఎక్కడో చెప్పండి మరి వాళ్ళు. అందువల్ల పవన్ కళ్యాణ్ మాటలు ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోతుంది, ఎవరు ఎవరి వ్యక్తులు ఎక్కడ మాట్లాడతారు. ఆల్రెడీ జగన్ గారి మీద 10 నుంచి 15 కేసులు ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్నాయి. సో ఆల్రెడీ లల్లూ ప్రసాద్ గారికి విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. సో ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ వాడుకునే వదిలేస్తే తప్ప సిబిఐ పక్క సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెట్టదని చెప్పేసి అంటున్నారు. సో ఏ రకంగా జనాలు అసలు ఎక్కడెక్కడ దీనికి లింకే సరిగ్గా లేదు, చెప్పాలంటే అంత ఇమెచ్యూర్డ్గానే ఉన్నాయి ఇదంతా కూడా. బీజేపీకిను ఈ కేసులకి సంబంధం ఏంటి మనం అనుకుందాము. ఒక మాట, కేసు ఎవరైనా సరే కనిమళ్ళిని తర్వాత మొన్న వాళ్ళు ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నారు కనిమళ్ళికి వాళ్ళకి, కానీ అదే యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళు జైలుకి వెళ్ళారు. అందువల్ల ఎవరైనా సరే కేసులుండి, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కేసులు పెట్టి ఇక్కడ ఒక రాజకీయ కుట్ర జరిగిందనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడే చెప్పాడు ఈ మాట, మనం చెప్పడం కాదుగా, సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి జైలు పంపించిందని చెప్పి చెప్పాడు. సోనియా గాంధీతో చేయి కలిపి చీకట్లో చిదంబరంతో మరి ఒడంబడికి చేసుకొని జగన్మోహన్ రెడ్డిని జైలు పంపింది ఎవరో తెలుసు. ఇంప్లీట్ పిటిషన్ వేసింది ఎవరు, తెలుగుదేశం పార్టీ వేసింది. అంటే ఇంత కుట్ర చాలా స్పష్టంగా, శంకర్రావు కూడా అదే చెప్పాడు. ఫస్ట్ లేఖ రాసిన శంకర్రావు నన్ను అతని మీద రాయమని చెప్పి ఒత్తిడి చేసింది సోనియా గాంధీ, అందువల్ల రాసి కేసు వేశామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. పైగా 3 నెలలే ఏ కేసు అయినా సరే, కానీ 16 నెలలు కావాలని పెట్టారు ఎలక్షన్స్ కోసం. అప్పుడు అయినా సరే అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా 15 సీట్లు జైల్లో ఉండ గెలిచాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అలా కేసు నడుస్తోంది. ఈడీ కూడా మన ఇటీవల ఈడీకి సంబంధించిన కూడా కేసు ఈ పార్టీ వేయటం జరిగింది, మా పార్టీ వేయటం జరిగింది. ఇతని ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి వ్యక్తులు ఈడీలో ఉన్నారు, దేవేంద్ర గౌడ్కు సంబంధించినటువంటి బంధువు ఉన్నాడు అనేటువంటి. అలాగే సిబిఐ కూడా ఆఖరి సీఎం రమేష్ దాన్ని అతను మేనేజ్ చేస్తున్నాడు అనేది కేసు బయటకు వచ్చింది. అంటే సిబిఐలో కూడా చంద్రబాబు నాయుడు తనకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈడీలోను అటు సిబిఐలో కూడా పెట్టుకునే సామర్థ్యం అతనికి ఉందంటే, అందుకే అతని కేసులు ఏది కూడా ఏ ఒక్కటి కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి వస్తుందనేది స్పష్టమవుతూ ఉంది. ఫైనల్గా వస్తుందిగా చూద్దాం, వెయిట్ అండ్ సీ. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ అసెంబ్లీకి రారు, దానికి ముఖ్య కారణాలు ఏంటండి? అసలు అంటే అసెంబ్లీ ప్రజా సమస్యలు అసెంబ్లీలో ఎలా పరిష్కరిస్తారు? ఇంతకంటే టీడీపీ ప్రశ్నలు లేవు ఇవన్నీ కూడా. ఎందుకు అసెంబ్లీకి రాలా? వచ్చినప్పుడు అతను మాట్లాడిన సబ్జెక్ట్స్ మీరు ఒక్కసారి చూడండి, విజువల్స్ ఉన్నాయి కదా. అతను చిన్నవాడు చాలా, మీ కొడుకు వయసు, కానీ సబ్జెక్టులో ఎంత మిన్న అంటే అతను చంద్రబాబు నాయుడే రాసుకోవాల్సి వచ్చినంత సబ్జెక్ట్ ఉంది అతని దగ్గర. మాట్లాడితే గవర్నమెంట్ చేసినటువంటి 600 హామీల మీద, మేనిఫెస్టో సంబంధించిన వాటన్నిటి మీద అతను మాట్లాడుతూ ఉంటే, అలాగే కరప్షన్ మీద మాట్లాడుతూ ఉంటే ప్రధాని మైక్ కట్టు. ఎక్కడ కరప్షన్ మీద మాట్లాడితే అక్కడల్లా మైక్ కట్ చేసి స్పీకరు. స్పీకర్ అంటే మీకు తెలిసింది ఏముంది, వాళ్ళ చెంచానే, అంతకుమించి ఏం లేదు. అందువల్ల అసెంబ్లీలో ఎక్కడైనా న్యాయం జరిగిందా ప్రతిపక్ష నేతకి? పోనీ ప్రజా సమస్యలకి ఏమైనా పరిష్కారం దొరికిందా? ఇన్ని ఇప్పుడు మొన్ననేగా అతను బయటకు వచ్చింది అసెంబ్లీ నుంచి, మొన్నటి దాకా అంటే దాదాపుగా 4 సంవత్సరాల పాటు అతను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటే ఏ సమస్యకి మీరు పరిష్కారం చెప్పారు? ప్రతిపక్ష నేత అడిగిన వాటన్నిటికీ మీరు చెప్పండి. అతను అడిగిన రుణమాఫీ మీద మీరు ఏమైనా పరిష్కారం చేయగలిగారా? దాదాపు 100 కోట్లు దాటిన రుణమాఫీని 16,000
వేల కోట్లు అట్లా ఇచ్చి మీరు చేయి దులుపుకున్నారు. డ్వాక్రా రుణమాఫీ ఏ ఒక్క పైసా అన్న చేయగలిగారా? నిరుద్యోగ భృతి ఏమైనా ఇవ్వగలిగారు? ఇప్పుడు 3 నెలల ఎలక్షన్స్ ముందు 2000 1000 ఇస్తామన్నారు. అది కూడా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే దాన్ని అంతా తగ్గించుకొని 1 లక్ష మందికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. అది కూడా 3 నెలలే. అందువల్ల ఇట్లాంటివి ఎన్నో సమస్యలు. అలాగే మీ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, తర్వాత కాల్ మనీ కేసులు, ఇలాంటి రాజధాని భూములకు సంబంధించినటువంటి అంశం మీద, రాజధాని నిర్మాణం సంబంధించిన అంశం మీద, సింగపూర్తో మీరు చేసుకున్న ఒప్పందాల మీద, ఇన్నిటి మీద ప్రతిపక్ష నేత చాలా సమర్థవంతంగా ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్డ్గా మాట్లాడితే మీరు ఏ దేనికి పరిష్కారం చేశారు? ఎప్పుడైనా ప్రతిపక్ష నేతను పిలిచి ఈ సమస్యకి అందరం కూర్చొని పరిష్కారం చేద్దాం రండి అని చెప్పి మీరు ఎప్పుడైనా పిలిచారా? అలా లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాజధాని దగ్గర నుంచి కూడా శివరామకృష్ణ కమిటీని కూడా పక్కన పెట్టేసి ఇన్ని దగా మోసాలు చేసినటువంటి మీరు ప్రతిపక్ష నేతను అసెంబ్లీకి రాలేదని మాట్లాడతారు. ఒకనాడు ఎన్టీఆర్ గారు కూడా రాలేదుగా. కాంగ్రెస్ అవినీతి మీద ప్రశ్నిస్తే అతను అవమానం జరిగితే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా వస్తాను తప్ప నేను అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చారు కదా. ఆ రోజు మీరు అంత పొగిడారు ఆయన్ని. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి చేస్తే మీరు తిడతారా? ఎక్కడ న్యాయం మరి? అంత కావాలని చేసిన కుట్ర అంటారు. 100% కుట్ర కాదు. మీరు దేనికి సమాధానం చెప్పరు, ప్రతిపక్షాలను కలుపుకోరు. ఒక్క కమిటీ అన్న ఎప్పుడైనా అఖిలపక్షంతో మీరు వేస్తారు? ఎప్పుడూ లేదు మీ జీవితంలో, లేదు 5-7 కాలంలో కూడా. అలాంటిది మీరు ఏకపక్షంగా చేసే నిర్ణయాల్ని ప్రతిపక్ష నేత అడిగితేనేమో మైక్ ఇవ్వరు, ఇన్ని రకాల అవమానం చేస్తారు, అదేమంటే రౌడీ గూండా అని చెప్పేమో అసెంబ్లీలోని తిట్టిస్తారు. దానికంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం మంచిది కదా. మీరు మామూలుగా మనం మీ మధ్యలో ఉండి చూసినా కూడా ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి. అందువల్ల ఒక దుర్మార్గమైన పరిపాలన. చంద్రబాబు నాయుడు అధికారం అనేది ఏమనుకున్నా అంటే తన ఇంటి ముందు కట్టేసిన కుక్క అనుకుంటున్నాడు అతను అధికారాన్ని. ఒక అప్రజాస్వామ్య విధానంలో మొత్తం చట్టాలన్నింటినీ కూడా నీరు గార్చి ప్రతిదీ కూడా తనకు అనుకూలంగా చేసుకునేదే ఒక నిర్ణయము, అదే చట్టం అనే రీతిలో ఈరోజు అక్కడ రూలింగ్ చేస్తూ ఉంటే దాన్ని అందరూ ఎందుకు, ఇప్పుడు అజయ్ కలాం లాంటి మాజీ సీఎస్లు అందరూ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఐవీఆర్ కృష్ణారావు గారు నిజాయితీ పర్లేదు, వీళ్ళంతా కూడా ఎక్కడైనా వాళ్ళకి మచ్చుందా? అటువంటి అధికారులే ఈరోజు బయటకు వచ్చి మీ అవినీతిని బయటపెడుతూ ఉన్నారు, మీ దుర్మార్గాలను బయటపెడుతున్నారు. అన్నిటి మీద కూడా దీనికి ఒక్కడన్నా సమాధానం చెప్తున్నారా? ఎక్కడైనా సమాధానం చెప్తున్నారా? లేదు కదా. అంటే ఎంత భ్రష్టు పట్టించారో అధికారాన్ని, అంత అవినీతిని. విశాఖ కుంభకోణం ఏమైంది? సిట్టు వేశారు. చివరికి ఎవరో ఒకళ్ళిద్దరిని తప్పులుగా చూపించారు. మీ మంత్రులను కాపాడుకున్నారు. పోనీ ఎవరు చెప్పింది ఇది బయటపెట్టింది? ఎవరు? బీజేపీ లీడర్స్ బయటపెట్టారు. తర్వాత మీ అయ్యన్న పాత్రుడు బయటపెట్టాడు. తర్వాత అందులో ఉన్నవాళ్ళంతా చిన్నబాబుతో సహా చాలా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. 100 కోట్ల కుంభకోణం అది. చివరికి ఏం చేశారు? ఆ ఫైల్స్ తగలబెట్టారు. ఇదా అధికారం అంటే? ఇట్లాంటి అధికారం చేసేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయకపోవటం పెద్ద దోషమా? సో మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు పొగడతలతో ముంచేసిన పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు? అదేవిధంగా కొందరు స్పోక్స్ పర్సన్స్ని మీరు ప్రజెంట్ ఇంటర్వ్యూలో కూడా చూసే ఉంటారు, సాధినేని యామిని గారిని. సో పవన్ కళ్యాణ్ మల్లెపూలు నడపడానికి పనికి వస్తాడు, రాజకీయాలకి పనికిరాడని చెప్పేసి. సో ఈ విషయంలో మీరేమంటారు? ఇది మామూలే. వాళ్ళని పొగిడితేనేమో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని విమర్శిస్తేనేమో వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు. తెలుగుదేశం నీతి అదే కదా. తెలుగుదేశం ఒక ట్రైనింగ్ ఇచ్చేసారు ప్రజెంట్ తెలుగుదేశం. వాళ్ళకి ఏంటంటే అబద్ధాలే మాట్లాడండి, అబద్ధం గిన్నెస్ బుక్ ఎక్కించవచ్చు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రేపో మాపు వెళ్తుంది అనుకుంటే గిన్నెస్ బుక్ కూడా, ఎందుకంటే ఇన్ని అబద్ధాలు చెప్పిన వాడు భూమి మీదే లేరు నాకు తెలిసి. అందువల్ల అబద్ధాలతో అదే పార్టీకి శిక్షణ. లోకేష్ గారి నాయకత్వంలో శిక్షణ జరుగుతుందంతా శిక్షణా తరగతుల్లో అబద్ధాలే శిక్షణ ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా ఏదో అబద్ధోవా సుబద్ధోవా కుంతిపుత్ర వినాయక అనే సంస్కృతంలో సామెత ఉంది. నువ్వు ఏ మాట్లాడినా సరే కుంతి కొడుకు వినాయకుడే, అదే కరెక్ట్ అని చెప్పండి, అంతకుమించి రెండో మాట చెప్పొద్దు అనే విధానంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు, సీనియర్స్ వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఎట్లా పార్టీ విధానాలు ఉన్నాయి, ఈరోజు ఎంత దిగజారిపోయినాయి అని తలుచుకుంటే బాధేస్తూ ఉంది. అందువలన ఈ అబద్ధాల శిక్షణలో భాగంగానే వీళ్ళకు అనుకూలంగా మాట్లాడినప్పుడు నాకు ఇప్పటికి కూడా నమ్మకం ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేపు వీళ్ళతోనే కలిసి, ఎందుకంటే మధ్య మధ్యలో ఏదో వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నట్టు పెద్ద డ్రామా జరుగుతుంది అనిపిస్తూ ఉంది నాకైతే. రేపు మళ్ళీ ఇద్దరు కలిసే కంటెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే,
సో అదొక డ్రామా అంటారు. 100% అలాగే అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే నాకు. ఇంకా అంత క్లారిటీ అయితే రాలా పవన్ కళ్యాణ్ మీద, అతను నిజాయితీగా నిలబడ్డాడు అనే దాని మీద. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ ప్రజలకు 100% న్యాయం చేసే నాయకుడు అని అందరు అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్న పట్టుదల ఏంటి, నిజంగా గెలుస్తాడంటారా? 100% న్యాయం చేసే నాయకుడు అని ఎవరు చెప్పాలి? ఓటర్ చెప్పాలా? ఈరోజు వాళ్ళ పార్టీయో లేకపోతే వాళ్ళ అభిమానులు చెప్పేది మాట కాదు కదా. అందువల్ల 100% న్యాయం చేసే నాయకుడు అయితే వాళ్ళ అన్నయ్యము మరి ఉన్నప్పుడే ప్రతిపక్ష నేతగా 18 సీట్లనే గెలిచాడు ఆయన. ఆ టైంలోనైనా కనీసం ఆయన విలువలను కాపాడటానికి ఆయన నిలబడి ఉంటే బాగుండేది. అందువల్ల ఈరోజు వచ్చి వాళ్ళ అన్నయ్యని ఏమనలేని వాడు ఈరోజు వచ్చి మనకు నీతులు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది మ్యామ్. ఎందుకంటే మొన్నటికి మన నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ని ఇలా అన్నారు, సో ఏ రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి పార్టీ స్థాపించి సీఎంగా పోటీ చేస్తున్నాడు. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టే అని అంటున్నారు. 100% ఎందుకంటే వాస్తవం కూడా ఆయన ఎక్కడ ఏ మాట స్థిరంగా నిలబడలేదు కదా, ఇప్పటి వరకు కూడా నిలబడలేదు. నిలబడి ఉంటే అసలు వాళ్ళ అన్న పెట్టిన పార్టీకి తనే కదా అప్పుడు యువనేత యువరాజు ఏదో పోస్టులు పెట్టుకున్నారు ఆ రోజుల్లో. యువరాజు అయ్యేందుకు కొత్తగా ఉన్నాయి పదాలు కూడా. ప్రజారాజ్యంలో ఈయన ఒక యువరాజు కదా. ఆ యువరాజుగా ఉన్నప్పుడే నువ్వు ఆ పార్టీ పాపం ఎంతమంది ఆరిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలుసు నాకు. ఎందుకంటే ఉన్నాయన్నీ అమ్మేసుకొని ప్రజారాజ్యాన్ని నమ్మి చేస్తే చివరికి మీరు ఏం చేశారు, అమ్ముకున్నారు సీట్లన్నీ కూడా. వాళ్ళ బావ మాటలు నమ్మి మొత్తం సర్వనాశనం చేశారు. నమ్మి వచ్చిన లేకపోతే ఆ పార్టీ కొంత అంత ఫెయిల్యూర్ ఉండేది కాదు. ఆ రోజు యువరాజువే కదా, మరి ఏం కంట్రోల్ చేసావు నువ్వు? నీ పార్టీ విధానాలు సిద్ధాంతాలనే నువ్వు కాపాడలేకపోయావు యువరాజుగా ఉండి. అలాంటిది నువ్వు వచ్చి ఇప్పుడు ఈరోజు కొత్తగా నువ్వు ఏదో పెట్టుకొని పార్టీని పెట్టుకొని నేను ఏదో చేస్తాను అని చెప్పాను అంటే అది ఎవరు నమ్ముతారు? ప్రజలకు తెలుసు, ప్రజల్లో చాలా క్లారిటీ ఉంది. ఏది నీకు క్లారిటీ లేదనే క్లారిటీ ప్రజల్లో ఉంది. అందువల్ల నువ్వు ఒక సిద్ధాంతం బేస్గా ఎప్పుడూ నిలబడలేదని తెలుసు. అందువల్ల నీతో పాటు వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు. సమాచార హక్కు ఎంత నిజాయితీ పరుడు విజయబాబు అనేది, ఆయన వచ్చాడు నీ దెబ్బకు తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు కదా, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అలాంటిది నువ్వు నీ పార్టీలోనే ఒక నిజాయితీ పరుడు నిలబెట్టుకోలేనటువంటి నువ్వు వచ్చి ప్రజలు ఏదో ఇంతమంది ఇన్ని కోట్ల మందికి నేను న్యాయం చేస్తానంటే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. ముందు అసలు నువ్వు క్లారిటీ నీకు నువ్వు తెచ్చుకో, నేను దేనిపైపు నిలబడాలి, నేను దేనివైపు గట్టిగా మాట్లాడాలి, చంద్రబాబు నాయుడుకి ఎదుగనిస్ట్గా నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు నువ్వు పక్క వాళ్ళు ప్రతిపక్షాలను వదిలి, వాళ్ళు ప్రతిపక్షాలే, వాళ్ళు ఏం రూలింగ్ రాలేదు, అధికారంలో చేసి రాలేదు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రత్యేక హక్కును ప్రత్యేక హోదాను తీసుకొస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి దారి తప్పి వాళ్ళని పొగుడుకుంటూ 4 ఏళ్ళు బ్రతికి ఈరోజు సిగ్గు వాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయగలిపి మాట్లాడుతున్నటువంటి అతను టార్గెట్ చేయండి అందరూ కలిసి చేసి. నువ్వు నిజంగా కూడా అప్పుడు ఒక నిజాయితీగా నువ్వు నిలబడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళని పొగుడతావు, ఒకసారి వీళ్ళని తిడతావు, లేకపోతే ఒకసారి వాళ్ళని తిడతావు. ఈ విధంగా ఒక స్టెబిలిటీ లేనటువంటి మైండ్తో ఉండే పవన్ కళ్యాణ్కి ఇప్పటి వరకు లీడర్గా ప్రజలైతే గుర్తించలే. 100% ఆయన అభిమానులు వస్తారు, ఎందుకంటే ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్. ఆ విషయంలో నేను ఎప్పుడు మాట్లాడను. అలాగే వ్యక్తిగా కూడా మంచి అబ్బాయే కావచ్చు, అది ఒప్పుకుందాము. కానీ రాజకీయాల్లో నీకు అనుభవం లేవు అనటానికి నీ బిహేవియరే. ఇవో ఆవేశంలో పూనకం వచ్చినట్టు ఊగిపోవటం కాదు రాజకీయం అనేది. చాలా పరిపక్వతతో ఆలోచించి నిర్ణయం చేసి ఒక మాట మన నోటి నుంచి వచ్చింది అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఇంతవరకు నువ్వు ప్రజా సమస్య మీద ఎక్కడ నువ్వు పోరాటం చేసిన దాఖలా లేవు, దానికోసం గవర్నమెంట్ నిలదీసింది లేవు. పైగా లింగమనేని రమేష్ చంద్రబాబు నాయుడు మనిషి అని తెలిసి అతనిచ్చిన ఆఫీస్లో ఉన్నావు, అతనిచ్చిన ఇంట్లో ఉన్నావు, అతని చేతిలో ఉన్నావు. ఇటీవల నువ్వు ఎస్కేప్ అయిపోయి అమెరికాలో కూడా మీ ఇద్దరు కలుసుకున్న అందరికీ తెలిసినటువంటి అంశమే. అందుకని ఈరోజు నువ్వు మాట్లాడే మాటలకు క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? అందువల్ల పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాల్సిందే, పెట్టినందుకు ఎవరికి అబ్జెక్షన్ లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. కానీ ఒక మంచి లీడర్గా నువ్వు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముందు ఆ విధంగా ఎదుగు, ఆ తర్వాత ఎలక్షన్ సంఘ తర్వాత చూద్దాం. లక్ష్మీ పార్వతి గారు అంటే ముందుగా గుర్తొచ్చింది ఎన్టీ రామారావు గారి. సో అలాంటి ఎన్టీ రామారావు గారు మీ లైఫ్లో లేకుంటే మీ లైఫ్ జీరో అనుకోవచ్చా మేము? 100% జీరో అని ఎవ్వరు ఎప్పుడు అనలేము. ఎందుకంటే ప్రతి మనిషి ఒక అడుక్కునే వాడికైనా వాడి జీవితం వాడికి ఒకటి ఉంటుంది. మర్యాద అనే మాట కూడా కరెక్ట్ కాదు.
ఇంత నేము ఇంత ఫేము చెప్పాలి అంటే ఎవరికి రాని అదృష్టం, అది నేను ఒప్పుకుంటాను. నేను ఎన్టీఆర్ భార్య అనే పోస్ట్ ఉంది, అది వందలేళ్ళు తపస్సు చేసినా కూడా అది సాధ్యం కాదేమో. కనుక ఆయన భార్య అనే ఒక అద్భుతమైన వరాన్ని నేను పొందాను. ఆ మహానుభావుడు ఇల్లాలుగా నేను వచ్చాను. అందుకే దానికి న్యాయం చేయటానికి నా వ్యక్తిగత జీవితాన్ని నేను కోల్పోయాను. అది కూడా నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే ఆయన అంత మహానాయకుడు కాకుండా ఇంకొక సాధారణ వ్యక్తి భారీగా నేను ఇంకో పెళ్లి చేసుకుని ఉన్నా కూడా, ఒక మామూలు నాకు సరిపడే నేను లెక్చరర్ని, ఆ స్థాయిలో నేను ఇంకొక వివాహం చేసుకొని ఉన్నా కూడా నా జీవితం సుఖంగానే జరిగిపోయి ఉండేది. అంటే ఒక సాధారణ జీవితంగా, ఒక సాధారణ గృహిణిగానే ఆ జీవితం అట్లా ప్రశాంతంగా వెళ్ళిపోయి ఉండేదేమో. కానీ ఒక మేరు పర్వతం నన్ను వివాహం చేసుకోవటం వల్ల ఆ స్థాయిలో ప్రపంచ స్థాయిలోనే పేరు వచ్చింది. కానీ అదే స్థాయిలో కష్టాలు కూడా వచ్చినాయి కదా, అది కూడా చూడాలి. నన్ను కేవలం ఆయన భారీగా అదృష్టవంతురాల్ని, అదేవిధంగా ఆయన రాజకీయాన్ని నేను మొయ్యటం వల్ల ఈ విధమైన కష్టాలు కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. పూర్తి నా వ్యక్తిగత స్వలాభం అనేది నేను కోల్పోయాను. నా వ్యక్తిగత సుఖాన్ని నేను కోల్పోయాను. నా జీవితాన్ని నేను లాస్ అయ్యాను, వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఒకవైపు ఆ పర్వత స్థాయిలో అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, కానీ ఒక సాధారణ స్త్రీ పొందేటువంటి కనీస స్థాయి ఒక ఆనందాన్ని కూడా నేను పొందలేనటువంటి పరిస్థితుల్లో నిరంతరం ఈ రాజకీయాల మధ్య, నిరంతరం ఈ అవమానాల మధ్య కాలిపోతూ ఈ కొలిమిలో మరిగిపోతూ, మరి నా జీవితం అనేది నేను లేకుండా చేసుకొని, నా భర్తకు జరిగిన అన్యాయం మీద ఈ పోరాటం అనే దాంట్లో నేను ఒక సమిధిలా కరిగిపోతున్నాననే మాట మాత్రం వాస్తవం. ఇంకొకటి అండి, బయట అంటే కొందరు అన్నారు కేవలం డబ్బు మీద ఆశతోటే ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకున్నారు లక్ష్మీ పార్వతి గారు. సరే, ఇప్పుడు బాబు 100 అన్నారు, 100 వాటిల్లో ఏ ఒక్కటి నిరూపించున్నా నువ్వు నేను ఇద్దరం కూడా దాని మీదే మాట్లాడేవాళ్ళం ఈరోజు. ఆ ఏ ఒక్కటి నిరూపించి ఉన్నా, అలాగే నాకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళు చూపించి ఉంటే కనీసం ఆస్తులన్నా కూడా నా పార్టీకి పెట్టుకొని ఉండేదాన్ని. పోనీ నేనేమన్నా మర్చిపోయానేమో ఆస్తులు సంపాదించిన ఏమన్నా ఉంటే వాళ్ళు బయట పెట్టుంటే 100% నేను అసలు ఎన్టీఆర్ టీడీపీనే బ్రతికించుకొని ఉండేదాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు ఈ డబ్బు అనేది నాకు తెలియదు. నేను ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కొన్ని ఆదర్శాలు నాకున్నాయి. ఆ రోజు కూడా ఇదే పార్టీ చాలామంది ఉన్నారుగా సీనియర్స్, ఎవరైనా 1 రూపాయి మా ఇద్దరికి ఇచ్చామని చెప్పమనండి. 1 రూపాయి నేను ఎవరి దగ్గర ఏం తీసుకున్నానని వాళ్ళు చెప్పినా కూడా నేను సంతోషించి ఉండేదాన్ని. కనుక ఈ ఆరోపణలకు అంతమేముంది చెప్పండి. అందులో ఒక స్త్రీ మీద ఆరోపణలు చేయటం అనేది ఈ సమాజంలో అనాదిగా వస్తున్నటువంటి ఒక అనాచారం ఇది. అందులో ఇట్లాంటి కుటుంబాల్లో జరిగినప్పుడు అందులో ఒక మహావ్యక్తి భారీగా ఎంత గౌరవాన్ని అందుకున్నానో, ఎన్ని సన్మానాలు పొందానో, లక్ష్మీ కాళ వచ్చింది మా పార్టీకి అని అన్నారు, పొగిడారు, సన్మానాలు చేశారు, పోటీలు పడ్డారు. అదే వీళ్ళు సైతం అన్నారు దుష్టశక్తి అన్నారు, ఈమె వల్లే సర్వనాశనమైందన్నారు. కనుక ఆ రోజు ఆ గౌరవాల్ని ఎంత ఆనందంగా స్వీకరించాను, ఈరోజు ఈ అవమానాలను కూడా అంత బాధ్యతగా స్వీకరించాను. నేనేం వదిలిపెట్టలేదు, అన్నిటినీ స్వీకరించాను, నేను ఎక్కడ కాడి పడేయలేదు. కనుకనే అందుకనే ఎన్టీఆర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన నాకు ఇచ్చిన కితాబు కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. ఇంకొక స్త్రీ అయితే ఎప్పుడో పారిపోయి ఉండేది, మీ కుటుంబానికే అసలు దడిచి పారిపోయి ఉండేది. కానీ నేను ఎక్కడా దడవలేదు, ఎక్కడా కూడా నేనే తప్పు చేయలేదు, నిలబడ్డాను. ఇప్పటికీ నిలబడి పోరాడుతూనే ఉన్నాను. 22 సంవత్సరాలు ఒక స్త్రీ ఇలా నిర్విరామంగా అప్రతిహతంగా ఒక పోరాటం సాగిస్తుందంటే నిజంగా ఈ సమాజం నన్ను గుర్తించి ఈ పాటికి గౌరవం ఇవ్వాల్సింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సమాజం కూడా అందులో ఒక తాన్లో ముక్కలాగా అయిపోయి ఈ అవకాశవాదుల దీంట్లోకి వాళ్ళు కూడా కలిసిపోవటం వల్ల వాస్తవాలేంటో తెలుసుకోలేనటువంటి ఒక అధమస్థితిలో సమాజం ఉందేమని బాధేస్తా ఉంది. పర్వాలేదు, నేనేమి వాళ్ళు ఏదో వాళ్ళ మెప్పులు ఒప్పులు నాకేం అక్కర్లేదు. నేను ఎవరు లేకుండా ఉంటేనే నేను ఇంకా గట్టిగా ఫైట్ చేస్తాననేటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. ఇంకొకటి, మీ అనుమతితో ఒక క్వశ్చన్ అడగాలను, మీరు అనుమతిస్తే అడుగుతాను. చెప్పండి. ఆల్రెడీ లక్ష్మీ పార్వతి గారు ఆల్రెడీ మీరు పెళ్లి చేసుకొని మళ్ళీ ఎన్టీ రామారావు గారిని మళ్ళీ 2వ పెళ్ళి చేసుకున్నారు. సో అక్కడ 2వ పెళ్ళి, ఇక్కడ 2వ పెళ్ళి. అండ్ ఫస్ట్ పెళ్లి విషయానికి వస్తే ఆల్రెడీ 38 సంవత్సరాలు ఎవరికి? వీరగంధం వెంకట సుబ్బారావు గారికి. ఆల్రెడీ 4 కుమారులు ఉన్నారు.
సో మిమ్మల్ని బెదిరించి మరీ పెళ్లి చేసుకున్నారట, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వీరగంగ సుబ్బారావు గారు? కానీ మరీ అంత లోతైన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత విషయాన్ని చెప్పలేను నేను, ఎందుకంటే కొన్ని చెప్పుకోలేరు స్త్రీలు. అదైతే నాకు ఇష్టం లేని పెళ్ళి, ఒక బలవంతంగా చేసుకోవాల్సి వచ్చిన వివాహం, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అంతవరకు చెప్తున్నాను నేను. అందుకనే ఇద్దరికి కలవలేదు మా ఇద్దరికి కూడా. అది అందువల్లనే నేను ఉద్యోగం చేసుకుంటూ నాకు ఒక్క బిడ్డ పుట్టాడు. నాకు 18 ఏళ్ళు నా పెళ్ళి వేయడం చాలా చిన్నదాన్ని. 20 ఏళ్ళు నాకు బిడ్డ పుట్టాడు. ఆ బాబుని తీసుకుని నేను వేరే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అంతకంటే ఇక నేను చెప్పలేను, ఎందుకంటే ఒక చిన్నపిల్ల అంత 20 ఏళ్ళ తేడా ఉండే అతన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చిందంటే నా పరిస్థితిని మీరు ఊహించుకోండి, అట్లాంటి పరిస్థితులు ఏమి వచ్చి ఉంటాయి అనేది. అందువల్లనే నేను దాని నుంచి బయటపడి వచ్చి నా పెళ్ళి వద్దనుకున్నాను నేను. ఇంకా పెళ్ళి వద్దు పాడు వద్దని నేను సన్యాసిలాగా అయిపోయాను. నేను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాను. నా రికార్డు కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. నేను హిందూ మతంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున పనిచేశాను. హిందూ ధర్మం గురించి నేను చెప్పను ఉపన్యాసం చెప్పని టెంపుల్ లేదు. తిరుపతి దేవస్థానం 22 ఏటే నాకు సన్మానం చేసింది. అంటే గొప్ప మార్గంలో ఉన్నాను నేను ఆ రోజు కూడా. అలాగే ఉంటే నేను ఒక పెద్ద ఆశ్రమానికి అధిపతి అయిపోయి ఉండేదాన్ని ఎన్టీఆర్ జీవితంలో రాకపోయి ఉంటే. నేను నా బిడ్డను చదివించుకోవటానికి నేను ఉద్యోగం చేశాను. డిగ్రీ కాలేజీ లెక్చరర్, నేనేమి చిన్న పోస్ట్ కాదు నాకు అది, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా రఘురామయ్య కాలేజీ సంస్కృత తెలుగు లెక్చరర్గా రెండూ చెప్పాను నేను. అట్లాగే ఆధ్యాత్మిక మార్గంలో అనేక వేల ఉపన్యాసాలు చెప్పాను. ఇప్పటికి మీకు ఉన్నాయి, నా రికార్డు అంతా మీకు చూపిస్తాను నేను. అంత గొప్ప పేరు తెచ్చుకున్నాను. ఒక చిన్న వయసులోనే ఒక స్వామిలాగా కొలవబడ్డాను నేను. అంత ఒక పవిత్ర మార్గాన్ని ఎంచుకున్నాను నేను, అంత గౌరవాన్ని పొందాను. కనుకనే ఈ మహానుభావుడి జీవితంలో అడుగు పెట్టగలిగాను. అదే నా జీవితం ఇంకొక తప్పుడు మార్గంలో ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర కాదు కదా, ఆయన ఇంటి ముందు కూడా అడుగు పెట్టే స్థితి నాకు ఉండేది కాదు. అందువల్ల అంతకుముందు కూడా నా జీవితం చాలా ఉత్తమమైన మార్గంలోనే ఉంది నాకు. సో వీరగంధం వెంకట సుబ్బారావు గారితో అంటే మీరు విడిపోయాక ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు రామారావు గారితో మీకు అంటే ఈ పరిచయం ఏర్పడింది, అసలు ఎప్పుడు ఏర్పడింది? 89 నుంచి నేను సపరేట్గా ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు నుంచే అసలు ఇంకా ఒక ఇంట్లో ఉన్నా సపరేట్గానే ఉన్నాము. 89 నుంచి ఉన్నాము. తర్వాత నేను ఎంఫిల్లో జాయిన్ అయ్యాను. ఎంఫిల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ తర్వాత నాకు లెక్చరర్ పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత 93లో మాకు వివాహం జరిగింది. అంటే దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత. ఓకే, అంటే మొదట్లో యాక్సెప్ట్ చేశారంటే హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు జయకృష్ణ గారు? సో అది అందులో కూడా ఆయన ఎక్కడ దాపరికం లేదు. కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూర్చోబెట్టే విషయం చెప్పారు. ఆమె నేను వివాహం చేసుకుంటు 2 సార్లు మీటింగ్ జరిగింది కుటుంబంతో. అప్పటికి మొదటి సరే కొంతమంది ఆమె ఎప్పుడో చనిపోయారు, 12 ఏళ్ల క్రితమే చనిపోయారు కదా. 93 నాటికి ఆమె 84లో చనిపోయారు కదా అక్కయ్య గారు. 84లో చనిపోయారు, 93లో మా పెళ్లి జరిగింది. అంటే 11 సంవత్సరాలు అయింది కదా. అలాగే నేను డైవర్సీ, అందువల్ల చట్టబద్ధమైంది మా వివాహం. అందుకనే ఆయన 10 లక్షల మంది ముందు అనౌన్స్ చేసి మరీ వివాహం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఏంటి? ప్రేమ ఉంది అదేవిధంగా 100%. పరిచయం ఎట్లా ఏర్పడింది ఏంటి? అదే నేను ఆయన జీవిచరిత్ర రాస్తే నేను ఎంఫిల్ అంతకుముందు నుంచి నేను పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాను కదా, టీడీపీలో. ఎస్, తెనాలి శాఖకి నేను ప్రధాన కార్యదర్శిని, మహిళా వింగ్కి. తర్వాత జిల్లాలో కార్యదర్శి అయ్యాను. ఆ తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్ దించినప్పుడు మేమంతా కూడా జిల్లా పర్యటన చేశాము. అందువల్ల ఎన్టీఆర్ గారికి తెలుసు, నేను తెలుసు కానీ చను పరిచయం ఎక్కువగా లేదు. మహిళా వింగ్లో పరిచయం పనిచేస్తున్నామని తెలుసు. తర్వాత ఆయన గవర్నమెంట్ దిగిపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ అప్పుడు మేమంతా కూడా బాగా తీవ్రంగా ప్రచారం చేశాము గుంటూరు జిల్లాలో. మళ్ళీ ఆయన పదవి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాము. ఆ తర్వాత ఆయన ఎంఫిల్లో ఉన్నప్పుడు నేను ఆయన జీవచరిత్ర రాయాలని వచ్చాను. ఆ విధంగా దగ్గర అయ్యాము. సో రెండో పెళ్లి చేసుకుంటే ఎలాంటి గొడవలు, ఎలాంటి మనస్పర్ధలు ఏమి లేవు మీ కుటుంబం నుంచి, హరికృష్ణ గారి దగ్గర నుంచి కానీ, బాలకృష్ణ గారు జయకృష్ణ గారి దగ్గర నుంచి కానివ్వండి? ఇప్పుడు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, హరికృష్ణ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. భార్య ఉండగానే చేసుకున్నారు కదా. అంటే మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతి చెప్పండి. మేము ఇంకా చట్టబద్ధంగా కంప్లీట్గా, ఆయనకు భార్య లేదు, నేను ఆయన విడోవరు, నేను డైవర్సీ, అంతే కదా. ఇద్దరం పెళ్లి చేసుకుని ఓపెన్గా అందరి ముందు అనౌన్స్ చేసి మరీ వివాహం చేసుకున్నాం పవిత్రంగా తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా.
మాది చట్టబద్ధత. కానీ ఆయన భార్య ఉండగానే భార్యను చేసుకున్నారు కదా, దానికి చట్టబద్ధత ఉందంటారా? చాలా ఏళ్ళుగా హరికృష్ణ గారు కుటుంబం దూరంగా ఉన్నారని చెప్పి విన్నాను. సో మీరు మళ్ళీ ఎన్టీఆర్ గారిని అంటే ఫోర్స్ చేసి ఎందుకు దూరం ఉండడం కలుపుకుందామని చెప్పేసి ఈరోజు ఆ అబ్బాయి కోసం ఎంపర్లాడుతున్న ఆయన తెగ పొగుడుతున్నటువంటి ఈ కుటుంబం అంతా కూడా ఆ రోజు అబ్బాయిని వెళ్ళేశారు చెప్పాలండి. ఆమెని కూడా పాపం అవును ఎంత హీనంగా చూశారో మాకు తెలుసు. అట్లా అండి, మా వివాహం అయిన తర్వాత బాబు పిల్లవాడు పుట్టాక ఇంకా ఆమె మన ఇంటి మనిషే కదా, అందుకనే ఆమె తీసుకొచ్చి పిల్లాడిని తీసుకొచ్చి రోజు రాబాబు అని చెప్పి ఆయన బాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు ఆ టైంలో. అదేవిధంగా ఆయన అరంగేట్రానికి ఫస్ట్ నేను అరేంజ్ చేసి త్యాగరాజ్ గాన సభలో నేను వెళ్ళి ముఖ్య అతిథిగా అంత ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే పిల్లాడిలో మంచి కళ ఉంది, అంటే ఆర్ట్ ఉంది, బాగా మంచి డ్యాన్సరు అది అని అంత సపోర్ట్ ఇచ్చాను. తర్వాత మా గవర్నమెంట్ పడిపోయినాక వాడేం మా ఇంటికి రాలేదు, మా తాతగారిని ఒక్కరోజు కూడా రాలేదు. మరి ఈరోజు వచ్చి తాతగారి గురించి ఉపన్యాసాలు చెప్తారు, అందుకే తీసేయండి తీసేయండి, ఈ మనుషులందరూ పక్కన పడేసారు. చిన్నతనంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు మీ ఫోటో ఎందుకు చించి బయటపడేశారు? అదే ఇప్పుడు అంతకుముందు నానమ్మ చాలా గొప్పది, ఎంతమందికో చెప్పుకున్నాడు వాడు మా నానమ్మ చాలా మంచిదని. ఆ తర్వాత ఏమో ఎప్పుడైతే నా మీద నిందలు వచ్చినాయో నానమ్మ ఫోటో చింపి పక్కన పడేశాడు. అందుకే ఆ తానులో ముక్క అతను కూడా, అతనేమో పెద్ద ఇండివిజువల్గా చాలా గొప్ప భావాలు ఉన్న ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే అతను తాతకు జరిగిన అన్యాయం మీద నిలబడి ఒక్కరోజన్నా మాట్లాడుంటే నేను తప్పనిసరి అప్రిషియేట్ చేసిండేదాన్ని, కరెక్ట్గా ఎన్టీఆర్ బ్లడ్ నీలో ఉందని చెప్పి. కానీ ఏ ఒక్కరోజైనా నువ్వు మీ తాతగారి జరిగిన అన్యాయం గురించి మాట్లాడి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదుగా. అందువల్ల మీరు సినిమాల్లో హీరోలు కావచ్చు కానీ బట్ రియల్ లైఫ్లో మీరు జీరోలే నా దృష్టిలో మాత్రం. సో లోకేష్ బాబు గారిని అందరు పప్పు ముద్ద అంటున్నారు, సో దాని గురించి మీరు ఏమంటారు? చిన్నతనంలో కూడా తనకు ఇంగ్లీషు తెలుగు రాదని అందరూ అంటున్నారు కదా, నేను ఒక్కదాన్ని అంటాం ఎందుకు? అందరూ అంటున్నారు, అది వాస్తవమే కదా. ఆయన ఏ భాష కరెక్ట్గా మాట్లాడతాడు 5 నిమిషాలు మాట్లాడమనండి చాలు, ఇంకేం అక్కర్లా. అంతకంటే ₹20 లక్షలు పెట్టి ట్యూషన్ చెప్పించారని చెప్పేసి చిన్నతనంలో 20 లక్షలని కాదు, అతను చదువు ఎప్పుడు అతను చాలా చదువులో వెనుకబడి ఉన్నాడు, చదువు అబ్బలేదు. సరే తండ్రి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు కనుక అతను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 60 కోట్లు కట్టి సత్యం రామలింగరాజు ఆ సర్టిఫికేట్ MBA సర్టిఫికేట్ కొనిచ్చారనేది మేము చెప్పింది కాదు, లో అందరికీ తెలిసినటువంటిదే. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగానికి పెట్టాడు ఈయన, ఈ మహాన్ భావుడు ఏదో పెద్ద మేధావి అనుకొని. సరిగ్గా 1 వారం రోజుల్లోనే అతను వాళ్ళు లెటర్ ఇచ్చి తిరిగి వాపసు చేసేశారు, ఇతని మేధస్సు చూసి ఆశ్చర్యపోయి. ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్గా అందరికీ తెలుస్తూనే ఉంది కదా, అతనికి ఏ భాష సరిగా రాదని క్లియర్గా అర్థమవుతానే ఉంది. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మనము దాన్ని తప్పుపట్టలేదు, ఎందుకంటే బ్రెయిన్ అనేది బై బర్త్ వస్తుంది, దాన్ని ఎప్పుడూ కూడా మనం అనకూడదు. ఒక్కో చాలా తెలివిగా ఉంటాడు కేటీఆర్ లాగా, ఒక్కో పప్పులాగా ఉంటాడు మా మనవాళ్ళలాగా, కనుక వాటి గురించి మనం మాట్లాడలేదు. సో ఫైనల్ కానీ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా నువ్వు ఈ జనం మీద నువ్వు రుద్దాలని ఒక నాయకుడిగా ప్రయత్నం చేస్తున్నావు, అది తప్పు, దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. నీ కొడుకుని ఇంట్లో పెట్టుకున్నంత వరకు మాకేం అభ్యంతరం లేదు, నీ వ్యాపార సామ్రాజ్యానికి అధిపత్యం చేసుకో, ఏదన్నా చేసుకో, దాని ఎవరికి అభ్యంతరం లేదు, నీ వ్యక్తిగతమైనటువంటి. కానీ తీసుకొచ్చి ఈ ప్రజల మీద అతను ఒక మేధావిగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే అతను దొరికిపోయాడు, అతను ఏ విషయం కూడా తెలియదు అనేది అడ్డంగా దొరికిపోయాడు. కనుక అట్లాంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రిని చేయటానికి ఈ కుటుంబాన్ని బలిపశువుగా మారుస్తూ ఉంటే ఎవరు క్షమించరని చెప్పడం కోసమే మేము ఇది మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే పాపం వ్యక్తిగతంగా ఎందుకు అమాయకుడైన ఆ పిల్లాడిని గురించి మాట్లాడటం? జగన్ గారి వల్ల ప్రత్యేకత వస్తుందంటారా? జగన్ పోరాటం చేస్తున్నాడు కదా 100%. రేపు ఎవరైతే ఇస్తారో కాంగ్రెస్ పార్టీ అయినా సరే మేము ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళకి సపోర్ట్ ఇస్తామని మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కనుక ఆ సిన్సారిటీ చాలు కదా, ఏ మాట చెప్పలేని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చెప్పాలంటే పచ్చి అవకాశవాదులు. కనుక జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా రేపు మాకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఇస్తారో వాళ్ళకి మా ఎంపీలు సపోర్ట్ ఉంటారు అని చెప్పి చెప్పారు. ఇదొక్కటే మా నిజాయితీకి నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు వచ్చి రాజకీయ విషయాలు చాలా పంచుకున్నారు, అదేవిధంగా మీ కుటుంబ విషయాలు కూడా చాలా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అయ్యా.